ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతన్న వండించే ఎన్నో తీళ్ల పంటల సాగు గురించి, వాటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాస్త్రవేత్తల సలహాలను సూచనలను వినిపించే కార్యక్రమం. దాంతోపాటు వ్యవసాయంతో ముడిపడి ఉన్న కోళ్ల పెంపకం, మేకల గొర్రెల పెంపకం, పాడి పశువుల పెంపకం గురించి కూడా ఎన్నో సూచనలను సలహాలను వినిపిస్తున్న ఈరోజు సుఖ రెండు వ్యవసాయ ముచ్చట్లు విందాం. రైతాంతరంగం కార్యక్రమంలో రైతుల సమస్యలు తరమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన తోట అశోక్తో ముచ్చట విందాం. వీటితో ముచ్చట పెడతారు యు దినేష్. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా రైతాంతరంగం. వ్యవసాయంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది. ప్రతి సోమ గురు శనివారాలలో ఈ రైతాంతరంగం కార్యక్రమం వినిపిస్తున్నా. మరి ఏ పని చేయాలన్నా అందులో కష్టంతో పాటు ఇష్టం కూడా ఉంటుంది. కష్టపడితేనే ఏదైనా చేయగలం. కానీ కష్టం చేస్తున్నా మాకు అన్ని లాభాలే వస్తాయని కూడా చెప్పలేం. అందులో ముఖ్యంగా రైతన్న చేసే వ్యవసాయంలో ఎన్నో తీర్ల మార్పులు వచ్చినా కొన్ని రకాల సమస్యలను రైతన్నలు ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నారు. గట్ల వ్యవసాయంలో తను ఎదుర్కొంటున్న సమస్యలను, తన అనుభవాలను ఇవాళ రైతాంతరంగం కార్యక్రమంలో చెప్పుకొస్తున్నారు. తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన తోట అశోక్. వీరితో ముచ్చట పెడుతున్నారు యు దినేష్. తోట అశోక్ గారు మీకు నమస్కారం అండి. నమస్కారం అండి. మీకు ఎంత భూమి ఉంటుందండి? మాకు 4 ఎకరాలు ఉంటుందండి. మళ్ళీ ఇంకేమైనా కౌలు తీసుకుంటారా? కౌలు తీసుకుంటాం. ఏమేమి పంటలు వేసండి ఇందులో మీరు? పత్తి, సోయా, కంది. కౌలు ఎంత తీసుకున్నారు? కౌలు ఎకరానికి 12,000. 8 ఎకరాలు మొత్తం 12 ఎకరాల పైన చేస్తారు? చేస్తాను. అవును. మొత్తం పత్తి, సోయా, కంది. పత్తి, సోయా, కంది 3. మరి సెకండ్ క్రాప్ మళ్ళీ వేసుకుంటాం మళ్ళీ. అయితే మీ ఊర్లో పత్తులు ఎప్పుడు వేసారు? అసలు జూన్ 6 నుండి స్టార్ట్ చేసినాం. వర్షాలు, తొలకరి వర్షాలు కురిచిన తర్వాత వేసినాం. వర్షం పడ్డంగానే పత్తి వేసినాం. భూమి మొత్తం రెడీ అయిన తర్వాత, వర్షం పడ్డ తర్వాతనే వేసినాం. మొలక శాతం మాకు ఏమి ఇబ్బంది లేదు. మా విలేజ్ మట్టుకైతే మాకు తొలకరి వర్షాలు ముందే పడి మాకు మొలక శాతం ఇబ్బంది ఏమి లేకుండా సక్రమంగా అన్ని మొలిచినాయి. 90% మొలిచింది. అంటే దాదాపుగా మీ సాయిలింగ్ ఊర్లో పత్తి ప్రధాన పంట? ప్రధాన పంట పత్తి. 10 మంది రైతులు, సోయా. మా దగ్గర మొత్తం మొలిచిన ఏం ప్రాబ్లం లేదు. వేరే విలేజ్లలో మొలలేదు, మా విలేజ్లో మొలిచినాయి మొత్తం. ఎందుకంటే మేము వర్షాలు పడ్డ తర్వాత మేము సోయా వేసినాం. అందుకొరకు మా ఈ సోయాలు మొలిచినాయి. మా విలేజ్లో దాదాపు ఒక 30 ఎకరాలు దానికుంటుంది. 30-40 ఎకరాలు అంతే సోయా ఎక్కలేదు. మిగతా ఊర్లతో పోల్చుకొని మీ ఊర్లో వర్షాలు మంచిగా పడ్డాయి? మాకు మంచిగా పడ్డది. మా పంటలు సుఖ బాగానే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. గ్రౌండ్ వాటర్ ఎట్లా? గ్రౌండ్ వాటర్ మాకు పైన ఉంటాయి. 18 ఫీట్లకు మాకు ఉంటుంది. మాకు 90 బావులు ఉంటాయి మా విలేజ్లో మొత్తం. బోర్లు లేవు, బోర్లతోనే తక్కువ. బోర్లు అసలు లేనలేవు. ఒక 2 బోర్లు ఉన్నాయి. ఎందుకు పడాయా బోర్లు? బోర్లు మాకు పైననే నీళ్లు, లోపల గ్రౌండ్ వాటర్ లేదు. పైన ఉంటాయి మాకు. 18 ఫీట్లకే నీళ్లు ఉంటాయి. అదన్నా బావులకే. ఆ కింద కూడా మళ్ళీ ఉన్నాయి? ఉన్నాయి, మళ్ళీ నీళ్లు ఉన్నాయి. మాకు బోరు బావులు సక్సెస్ లేవు మా దగ్గర. మాకు బట్టి బావులే. ఇప్పుడు ఇంత వర్షాలు పడుతున్నాయి కదా, ఈ వర్షాలకు పంటకు ఏమేమి నష్టం జరగవచ్చు? ఇప్పుడు ప్రస్తుతం మాకు ఏమి నష్టం లేదు. ఇప్పుడైతే ఇప్పుడు వేరే సైడ్ ఎక్కువ ఉంది, మాకు తక్కువ ఉంది వర్షపాతం. జౌకులు పట్టే అవకాశం లేదా? ఇప్పుడు ప్రస్తుతం ఇంకా 2-3 రోజుల దాకా వర్షం పడ్డా మాకు జౌకులు పట్టాయి. భారీగా పడితే చెప్పలేము. ఇప్పుడు భారీగా లేదు మాకు. మొగులుంది, ఇంత దుబ్బురు పడిపోతుంది అంతే. మా చేనులకి వెళ్ళి నీళ్ళు సుఖం లేదు ప్రస్తుతం ఇంకా. ఇప్పటి వరకు మాకు వర్షాలు ఎక్కువ పడితే మా బావులన్నీ నిండి పారుతాయి. పత్తికి అడుగు మందులు ఏమైనా వేసిందా? అడుగు మందులు వేసేసినాం. డిఏపీ వేసినాం. కలుపులు చాలు కాలేదు. పత్తి పెట్టకముందే పెన్న మెతిలిన్ ప్లస్ యూరియా కలిపి చల్లేసినాము. మాకు గడ్డల తీసి ఒక తక్కువ ఉన్నది. ఎందుకంటే లేబర్ షార్టేజ్ కాబట్టి ఈ పెండ మెతిలిన్ వాడుతున్నాం మేము గడ్డి మందు. వర్షాలు వెళ్తే ఏం పనులు చేస్తారు? మేము డౌరలు, మందులు కొట్టడం. ఇప్పుడు మీ ఊర్లో చూస్తే నాకు తెలిసి ఒక 50-60 జతలు ఉంటాయి కావచ్చు. మరి ఇంత పెద్ద ఊరుకు ఇంత తక్కువ ఇళ్ళు సరిపోతాయి డౌర కొట్టడానికి? పత్తి రకం సరిపోతాయి. సరిపోతే కొందరుగా తీసుకుంటారు. మాకు మళ్ళీ నా పని అయిన తర్వాత ఇంకో వేలకి తీసుకుంటారు, ఇస్తారు.
కొందరు కిరాయి తీసుకుంటారు, తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకోరు. 99% తీసుకోరు, ఎందుకంటే పల్లెటూళ్ళలో మంచి మాటలు ఉంటాయి కదా. ఆయన మనకేమన్నా పనికి వస్తారు, మనం వాళ్ళకు ఇద్దాం కదా. అట్లా ఏమన్నా కిరాయి తీసుకుంటే ఏం కిరాయి ఉండవచ్చు. కిరాయికి 1500 రూపాయలు ఉంటుంది మనిషి ఎడ్లు అంటే, 1500 రోజుకు. అదే మనిషి అయితే 400, లేడీస్కి ఏమో 250. మరి కలుపులు ఎట్లా తీస్తారు ఇప్పుడు మీ ఊర్లో? కూలీల కొరత ఉంటది కావచ్చు కదా. కూలీల కొరత బాగుంటది కానీ మేము గుర్తిచ్చేస్తాం చేయాలని. ఒక 5 ఎకరాలు ఉన్నాయి అనుకో, 5 ఎకరాలకు 8000, 4000, 6000 గడ్డిని చూసి, ఎక్కువ గడ్డిని అనుకో ఎక్కువ రేటు, తక్కువ గడ్డి ఉంటే తక్కువ రేటు. మళ్ళీ ఏమంటే వాళ్ళకి ఒక గుత్త పట్టుకుంటే 200 నుంచి 400 పడుతుంది. అదే డైలీ అయితేనేమో మనకు 200 ఉంటుంది. అంటే పోతుండే పన్నెండు వాళ్ళకి స్పీడ్ ఉండదు ఇక. గుత్త అన్నప్పుడేమో స్పీడ్ ఉంటుంది, గుత్త లేకపోతే స్పీడ్ ఉండదు అన్నట్టు. అంతే. అంటే ఈ కూలీలు మీ ఊళ్ళో దొరుకుతారా? మా ఊళ్ళో దొరుకుతారు. పక్క మాకు మహారాష్ట్ర నుంచి బాగా ఒక లేబర్, ఒక 20 కుటుంబాలు వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు వాళ్ళు. కొంచెం వాళ్ళు ఏవంటే మాకు లేబర్ షార్టేజ్ లేదు. అంటే షార్టేజ్ ఉన్నట్టే కానీ కొంచెం తగ్గు, అన్నదానిలో తగ్గు. అంటే వాళ్ళకు రోజు పని దొరుకుతుంది ఇక్కడ? రోజు పని అంటే మనం ఇప్పుడు నాకు అవసరం ఉండదు, నేను ఒక జత తెచ్చుకుని ఇంటి దగ్గర పెట్టుకుంటాను నేను. వాళ్ళు మనకే వస్తారు పనికి. మన పని అయితే వేరేకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే వేరేలోకి పోలాలు. అలా రాత్రిపూట ఇల్లు లాంటిది ఇల్లు మనం కల్పిస్తాం కదా, మనం ఉంచుకున్న వాళ్ళు కల్పిస్తారు మొత్తం సౌకర్యాలు అన్ని. కొట్టం కదా, ఇండ్లే ఉన్నాయి కొందరికి, ఎక్స్ట్రా ఉంటాయి కదా రూమ్లు పక్క పంట. ఇండ్లు ఉన్నాయి, కొట్టాలు ఉన్నాయి, అలా అన్ని ఫెసిలిటీస్. గ్యాస్ బుడ్డి కాడికి వెళ్ళి ఇస్తున్నారు. అయితే ఈ మందులు కొట్టేటప్పుడు మరి ఎట్లా ఇస్తారు? బంబుకు ఒక ట్యాక్ 200 లీటర్ల నీటికి 200 రూపాయలు తీసుకుంటుండే. ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరం ఎంత పెరుగుతుందో తగ్గుతుంది. నిత్యవసర ధరలు పెరిగినాయి కదా, దొడ్డు కొట్టేస్తే జల్ అయిపోతుంది. మరి దొడ్డు అది పని చేయదు కదా మందు, దొడ్డు కొట్టేస్తే పని. ఆ బొమ్మ కాల్ చేసి వెళ్ళిపోవాలంతే, మనం నష్టం అవుతాం కదా. అంటే ఇంటి యజమాని ఉండాల్సిందే, ఇంటి యజమాని ఉండాల్సిందే. ఇంటి మనసు పని చేస్తాడు వాళ్ళతో. ఇక నువ్వు కొట్టే నేను ఊరుకోస్తా అంటే లేదు లేదు, అది నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఒక్కొక్క బంపుకు మనకు ఇప్పుడు ప్రస్తుతం మనకు 300-500 మందుతోనే అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ 2000 రూపాయలు ఒక్కొక్క స్ప్రేక్ పడుతుంది ఒక డ్రమ్కు. గత సంవత్సరంతో పోల్చుకొని చూస్తే ఈ సంవత్సరం పత్తి పెట్టుడు పెరిగిందంటారా తగ్గిందంటారా? మా విలేజ్ నది ఇప్పుడు పెరిగింది, ఎందుకంటే గత సంవత్సరం సోయ ఎక్కువ ఉండే, సోయ తగ్గింది. కారణం ఏం కావచ్చు? ధరల విషయంలో. ఎందుకు వచ్చే సంవత్సరం 10000 రూపాయలు ఉండాలని ఏం గ్యారెంటీ ఉన్నది అనుకుంటున్నారు? 10000 లేకున్నా 8000 మద్దతు ధరిస్తే మనకు రైతుకు నష్టం ఏముండదు, గిట్టుబాటు అవుతుంది. మరి పత్తు లేరేటప్పుడు ఎట్లా చేస్తారు? పత్తు లేరేటప్పుడు మహారాష్ట్ర నుంచి లేబర్ బాగా వస్తారు ఇక్కడికి. వాళ్ళకు పోయిన సంవత్సరం 7 రూపాయల కేజీతో మాట్లాడుకుని వచ్చినాం, ఈ సంవత్సరం 8 రూపాయల కేజీ ఉంటుంది. 10000 క్వింటాల్ అంటే 10 రూపాయలు, 7000 క్వింటాల్ అంటే 7 రూపాయలు. ధర మీదకి నిర్ణయంతో ఇక మార్కెట్ సౌకర్యం ఎట్లుంది మరి మీ ఊర్లో? మాకు దగ్గరనే కదా, 12 కిలోమీటర్లు, 16 కిలోమీటర్లు ఆదిలాబాద్. పత్తి కూడా ట్రాక్టర్ల ఎడ్లబండి అసలు లేనేలేవు, తీసుకుపోయారు ఎడ్లు చేనులకే ఎడ్లబండ్లు. అంటే ఎడ్లు తగ్గిపోవడానికి కారణం ఏం కావచ్చు? కౌలికి ఇస్తున్నారు బాగా మంది. ఆ కౌలికి ఇచ్చుంటే ఒక నేను ఒక వ్యక్తి నేనున్నా, నాకు 8 ఎకరాలు ఉన్నాయి, 8 ఎకరాలు సరిపోక నేను ఒక 16 ఎకరాలు పడుతున్నా. కౌలికి ఇచ్చినా నాకు ఎడ్ల అవసరం లేదు కదా, అట్లా తగ్గిపోతుంది. ఒకప్పుడు ఎద్దు లేని అవసరం దండగంటుండే, మరి ఇప్పుడు దండగంట ఎద్దు లేని అవసరం దండగానే కంపల్సరీ ఎడ్లు ఉండాల్సిందే. ఇప్పుడు భూమి లేని వాళ్ళు కౌలు పడుతున్నారు, వాళ్ళు ఎడ్లు ఎగుసం అన్ని ఉన్నాయి, వాళ్ళ కసలాసు ఉన్నాయి భూమి లేని వాళ్ళు, వాళ్ళు అన్ని ఉంచుకుంటున్నారు. భూమి ఉన్న వాళ్ళు ఉంచుకుంటారు కానీ భూమి లేని వాళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎడ్లు తొగరి ఎట్లా పెట్టారు మరి మీ? తొగరి 10 సార్లకు ఒక 10 సార్లు. పత్తి కట్టే వీకడము తొగరి వేయడం ఒకేసారి రాదా? వేరు వేరు వస్తుంది. మరి అటువంటి అప్పుడు మీరు వేరే పంట వేయడానికి ఎట్లా సాధ్యమవుతుంది? మనం డిస్టెన్స్ ఎక్కువ వేసుకుంటాం కదా, 18 ఫీట్లు ఉంటాయి, 18 ఫీట్లలో 5 ఫీట్లు అంటే మనకు 12 ఫీట్లు మిడిల్ ఉంటుంది, 12 మిడిల్లోనే మనం పోసుకుంటాం అంతర్ పంటలు. నీళ్లు వారిస్తే దిగుడు పెడుతుంది కదా తొగరి, ఎండదు కదా అప్పటికి. మన తొగరి మనం కోసేసుకుంటాం, కటింగ్ అయిపోతుంది కదా చివరి స్టేజ్ ఉన్నప్పుడు ఉంటుంది. జొన్న కానీ మనము శనగ కానీ, జొన్న కొంచెం లేట్ ఉంటుంది, శనగ కొంచెం ముందు ఉంటుంది. మళ్ళా మన నీళ్ళు ఇచ్చినా మనము శనగ మొలిచిన ఒక 15-20 రోజులకు మనకు తొగరి కటింగ్ అయిపోయింది. ప్రధానమైన సమస్యలు ఏముంటాయి రైతుకు అసలు? ప్రధానమైన మద్దతు ధరలు ఉంటే మనకు రైతుకు ఏ సమస్యలు ఉంటాయి? మద్దతు ధర మెయిన్. అంటే పత్తికి 8000 ఉన్నా గిట్టుబాటు అవుతుంది, 8000 నుంచి 12000 మధ్యలో ఉండాలి. సోయాబీన్కి అయితే 6000 నుంచి 8000 మధ్యలో ఉండాలి. మనం చేసే ఖర్చుల మీదకి వెళ్ళి, ఇప్పుడు నేను చేసే వ్యవసాయం మీదకి నా చెప్తున్నా, నా ఇండివిజువల్ చెప్పిన, వేరే వాళ్ళ చెప్పలేదు నేను. అంతగానో మందులు ఎవరు కొట్టుబడుతున్నారు మరి రైతులు? ఒక పక్క వాడు ఒకసారి మందు కొడితే నేను 2 సార్లు 3 సార్లు కొడతా అని అంటారు. అది కొట్టడం వేస్ట్ మనం చూసుకుంటేనే పని చేసుకోవాలి. మనం పక్క వాళ్ళని చూస్తే మనం నష్టం అయితే లాభం అయితే తెలియదు. అంటే మందులు ఎక్కువనే కొడుతున్నారంటావు, మరి బీటీ పత్తికి 10 సార్లు మందు కొట్టాలి? 10 సార్లు అయితే ఎక్కువనే కొడుతుండ్రు. ఏమవసరం 10 సార్లు బీటీకి కొట్టాల్సిన అవసరం? అవగాహన లోపం. మనకు సలహాలు సూచనలు ఇచ్చిన వాళ్ళు సుఖ మంచి సలహాలు సూచనలు ఇవ్వాలా, ఈ టైంలో ఈ మంది ఇవ్వాలని చెప్పేటి వారు సుఖ లేరు ఇప్పుడు. కానీ చెప్పినా వినే వాళ్ళు కూడా కావాలి కదా, ఉంటారు. ఎందుకున్నారు రైతు ఏ చెప్పినా వింటారు, ఇది ఓకంటే ఓడు రైతు. ఎందుకు రైతులు చెప్పింది మరొక తింటారు. గులాబీ పురుగు పెద్ద సమస్య ఉన్నా అంటారు? పెద్ద సమస్య అనేది గులాబీ పురుగు రాకుండా ఉండాలని మీరేం చేస్తారు దానికి? మనం ఏం చేయాలంటే మనం కొంచెం ముందే పత్తి కట్టిన గాలి పెట్టుకోవాలి, తీసేయాలా, కొంచెం లాంగ్ డ్యూరేషన్ చేసుకోవద్దు పత్తిని, తొందరగా తీసేసుకోవాలి. అట్లా చేస్తే మనం పంట మార్పులు అవుతుంది. మా దగ్గర పత్తి ఎక్క పెడుతున్నాం, మరి సెకండ్ మనం జొన్న కానీ శనగ కానీ పోస్తుండ్రు కొందరు రైతులు. అట్లా పంట మార్పిడి అవుతుంది, పంట మార్పిడి. ఈ పందుల బెడద నుంచి మీరు పంటలు ఎట్లా కాపాడుకుంటారు? పందులు మాకు ఒక పత్తి పికింగ్ టైంలో పందుల బెడద బాగున్నది కానీ ఇక సాడీలు కడతాం తిరుగుల.
ఒక 10-20 ఎకరాలు ఉంటే ఏమన్నా సాడీలు కడతారు? సాడీలు కట్టనే పడుతుంది. ఇక ప్రభుత్వం చొరవ తీసుకొని సబ్సిడీ మీద ఇవి సోలార్ వచ్చినాయి. మహారాష్ట్ర ఇస్తున్న అట్లా ఇస్తే బాగుంటుంది మాకు. మహారాష్ట్రలో బాగా మందికి ఇస్తున్నారు. 7,000కు ఒక వోల్ట్ బ్యాటరీ ఇస్తారు, సోలార్ ప్లేట్ ఇస్తారు, అట్లా ఇస్తున్నారు. అట్లా అట్లా ఇక్కడ మన దగ్గర ఇస్తే బాగుంటుంది రైతులకు. సొంతంగా కొనుక్కుంటే ఖర్చు ఎక్కువ, 10,000 రూపాయలు ఉంటుంది. 10,000 రూపాయలు పెద్ద కష్టమైన పని కాదు కదా రైతు. రైతుల దగ్గర రూపాయి చూసుకుంటే డబ్బు ఉండదు, మా కూలి ఇద్దామంటే ఒక డబ్బులు ఉండవు. అటువంటి పరిస్థితి ఉన్నది. ఈ టైంలో ప్రతి రైతు దళారి దగ్గరికి వెళ్ళాల్సిందే కంపల్సరీ. లేకపోతే పంట కంపల్సరీ. అందరు వెళ్తారు, దాదాపు 60% వెళ్తారు. ఇంకా మిగతా 40% సొంత పైసలు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, రైతు బంధువులు ఉన్నాయి. ఎందుకంటే రైతు రైతు ఈ డబ్బులతో సరిపోతాయి, కానీ ఇంటికి ఆడ పెళ్లి చేసి ఉంటుంది, ఏదో కొట్టం కట్టుకుంటుంటది, ఇల్లు కట్టుకుంటది, అవసరం ఉన్నాయి కట్టుకుంటాడు. అప్పుడు డబ్బులు ఉండవు, పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చిన్న రూమ్ కట్టుకుని కానీ కట్టుకుంటారు. అట్లా ఇప్పుడు రైతు బంధు ఇచ్చే వాళ్ళు ప్రతి ఒక్క భావిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒక ఎకరానికి 5,000, సంవత్సరానికి 10,000, 5 సంవరాలు అవుతుంది మనకి ఇప్పుడు. ఇవ్వటి 5 సంవత్సరాలు అంటే నాకు 4 ఎకరాలు ఉన్నది, 20, 40, 42 లక్షలు అవుతుంది. అదే 2 లక్షలతో ఒక రైతుకు బావి దవ్వుకోలేండి ఇస్తే ప్రతి ఒక్కరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ అయితే డెవలప్ అవుతారా కారా? ఎంత ఖర్చు వస్తుంది బావి దవ్వుకో? బావికి 2 లక్షన్నరతో 2 లక్షలతో అయిపోయింది ఖర్చు. వస్తుంది ఇప్పుడు 5 సంవత్సరాలు రైతు బంధు ఇస్తుడు, ఆ రైతు బంధు డబ్బులు అదే ఇక సపరేట్ ఒక బావి దవ్వుకోవాలని ఇస్తే అట్లా చేయం మేము. ఎందుకంటే రైతుకు పైసలు వచ్చినానుకో ఖర్చు చేస్తుంటుంది ఏదన్నా. అదే వ్యవసాయానికి పెట్టుకుంటే కొన్ని పెట్టుకుంటారు, కొందరు పెట్టుకోరు. రైతు స్వేచ్ఛ ఎక్కడుంది? ఎట్లా ఉండాలి స్వేచ్ఛ అనేటువంటి? స్వేచ్ఛ రైతుకుంటే రైతు రాజు అవుతాడు. రైతుకు స్వేచ్ఛ లేదు. కావాలంటే ఏం చేస్తే బాగుంటుంది? స్వేచ్ఛ ఉండాలంటే ఏం చేస్తే అంటే మద్దతు ధరలు ఒకటి. ఇప్పుడు రైతు సుఖ వర్షాలతో అతివృష్టి అనావృష్టితో సుఖ బాగా ఇబ్బందులు అవుతున్నాయి. రైతు బీమా ఉండాల్సిందే, పంట బీమా ఉండాల్సిందే, ప్రభుత్వ సహకారం కావాల, మద్దతు ధరలు కంపల్సరీ. మీ సమస్యలు తీరాలి, రైతు రాజు కావాలి అని మేము ఆశిస్తున్నాం. ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీకు సలహాలు ఇవ్వచ్చు లేదా మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు. కాబట్టి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9550 9 7 9 7 4648 4648 4648. థ్యాంక్ యూ. రైతాంతరంగం కార్యక్రమంలో రైతుల సమస్యల గురించి తరమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన తోట అశోక్తో ముచ్చటిన్నారు. వీతో ముచ్చట పెట్టింది యు దినేష్. अरे 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 क्या कर रहा है इधर इधर इधर? हम बोल रहे हैं तेरे बिजू का पुतला बोल रहे? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहा, पर हम तो सभी डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है परंपरागत खेती। ఇది ఇయాల్టి కిసాన్ వాణి కార్యక్రమం. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో సోయా చిక్కుడు సాగులో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు. రైతు శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్ 0873229581. వాట్సాప్ నంబర్ 0873229581. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.